కేంద్ర మంత్రి శేఖావత్తో జగన్ భేటీ. పోలవరంపై సవరించిన అంచనాలు ఆమోదించాలని విజ్ఞప్తి. అమరావతిని శిథిల స్థితిలో చూస్తుంటే బాధేస్తోంది. ప్రపంచ నగరాన్ని నిర్మించుకునే ఛాన్స్ మిస్ అయ్యామన్న చంద్రబాబు. ఏపీలో ప్రతిపక్షం అక్కర్లేదని చంద్రబాబుకు అర్థమైంది. లోకేష్ ట్రాక్టర్లానే పార్టీ బంగాళాఖాతంలోకి పోతుందన్న మంత్రి అనిల్. ప్రజాబలంతో జగన్ సీఎం అయ్యారు. దొడ్డిదారిలో కాదంటూ లోకేష్ పై మంత్రి పెద్దిరెడ్డి సెటైర్. అమరావతి ఉద్యమకారులకు పాదాభివందనం. మీ ఉద్యమం భావితరాలకు స్ఫూర్తినిస్తుందన్న లోకేష్. ఏపీ ప్రజలకు శుభవార్త. కరోనా టెస్ట్ ధరను 499 రూపాయలకు తగ్గించిన ప్రభుత్వం. ఈ నెల 25 నుంచి ఏపీలో కరోనా వాక్సిన్లు. ట్వీట్ చేసి డిలీట్ చేసిన విజయ సాయి రెడ్డి. గ్రీస్ నియంత డ్రాకోలా రీతిలో జగన్ పాలన. ఆయన తీరు రాజ్యాంగానికి ముప్పు అన్న యనమల. సంపద సృష్టించే అమరావతిని నాశనం చేశారు. కాంగ్రెస్ కు పట్టిన గతే వైసీపీకి పడుతుందని కాల్వ శాపనార్థాలు. విజయవాడలో భారత జనతా పార్టీ ధర్నా. కృష్ణ పుష్కరాల్లో పడగొట్టిన దేవాలయాలు మళ్లీ నిర్మించాలని డిమాండ్. అనారోగ్యం నుంచి కోలుకున్న రఘురామకృష్ణం రాజు. ముంబై నుంచి హైదరాబాద్ వస్తున్నానని వీడియో. తూర్పు గోదావరి జిల్లాలో పశువులను చంపుతున్న వింత జంతువులు. భయాందోళనలో ప్రజలు. వింత వ్యాధి నుంచి బయటపడిన ఏలూరు. 3 రోజులుగా నమోదు కాని కొత్త కేసులు. ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి బదిలీ. ఆంధ్రాకు రానున్న సిక్కిం జడ్జిగా పనిచేసిన ఏకే గోస్వామి. పేదవాళ్లు ఆత్మగౌరవంతో బతకాలి, అందుకే డబుల్ బెడ్రూమ్ ఇళ్లన్న కేటీఆర్. మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కావాలంటే దేవుణ్ణి ప్రార్థించాలని వ్యాఖ్య. సోనియా గాంధీతో కోమటిరెడ్డి భేటీ. పిసిసి చీఫ్ పోస్ట్ ఇవ్వాలని విజ్ఞప్తి. మరోసారి బయటపడిన కాంగ్రెస్ పార్టీ కల్చర్. రేవంత్ కు టీపీసీసీ ఇవ్వద్దంటూ సీనియర్ల పేరుతో లేఖ. తెలంగాణలో రిజిస్ట్రేషన్లో తొలగని ఆటంకాలు. స్లాట్లు బుక్ కాక ప్రజల ఇబ్బందులు. ఓటుకు నోటు కేసులో విచారణ. ఆరోపణలు తోసిపుచ్చిన సండ్రా రేవంత్ రెడ్డి. గంజాయి స్మగ్లింగ్ కేసులో ఏపీ పోలీసుల పేర్లు. ఏపీ పోలీస్ స్టిక్కర్ ఉన్న కారులో 2 కిలోల గంజాయి. ప్రభుత్వంతో పనయ్యేలా లేదు, మేమే కమిటీ వేస్తాం. రైతుల ఆందోళనపై సుప్రీం కీలక వ్యాఖ్య. కమల్ హాసన్ పార్టీకి ఎన్నికల సంఘం షాక్. టార్చ్ లైట్ గుర్తు కేటాయించేందుకు నిరాకరణ. అన్నదాతల ప్రగతిలోనే దేశాభివృద్ధి. స్వర్ణ భారతి ఏర్పాటుకు రైతుల అభివృద్ధి కూడా కారణమన్న వెంకయ్య నాయుడు. కొన్ని రాష్ట్రాలకు రైతు చట్టాల నుంచి మినహాయింపు. యూపీ పంజాబ్ హర్యానాల్లో అమలు చేయకూడదనే యోచనలో కేంద్రం. మమత వ్యాఖ్యలపై ఎంఐఎం చీఫ్ ఆగ్రహం. ముస్లిం ఓట్లేమైనా మీ జాగీరా అని ప్రశ్న. ఎల్ఆర్ఎస్ పై సుప్రీంకోర్టులో విచారణ. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు పంపిన న్యాయస్థానం.
బ్రహ్మోస్ క్షిపణులు కొనుగోలు చేయనున్న నేవీ 1800 కోట్లతో నావికా దళం ప్రణాళిక. ఆరో వాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కు అనుమతించిన ఇండియా కొత్త టీకాను ఉత్పత్తి చేస్తున్న జెనోవా సంస్థ. దూసుకుపోయిన మార్కెట్లు రికార్డు స్థాయిలో ముగిసిన సెన్సెక్స్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.